రాకేష్ గారు ఇందాక మనం దండాజ్ గారి గురించి మాట్లాడుకున్నాం, సో ఆయనకి మీకు మధ్య రిలేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అండ్ మీ మధ్య ఇప్పుడు ప్రజెంట్ ఉండే అనుబంధం కావచ్చు అదంతా ఎలా ఉంది? అంటే ఫస్ట్ నేను అన్నయ్య దగ్గరికి వచ్చినప్పటి నుంచి గురు శిష్యులు ఆ టైప్లో ఉండేది. దాని తర్వాత అన్నయ్య నన్ను చూసుకునే విధానం కానీ, ఇప్పటికీ నన్ను ఒక చిన్నపిల్లలా ట్రీట్ చేస్తూ ఉంటాడు, బాగా చూసుకుంటూ ఉంటారు. సో ఇట్స్ మా ఫ్యామిలీలో నాకు ఒక పెద్ద దిక్కు. ఆయన ఏదున్నా నేను ఫస్ట్ ఆయనకు చెప్తాను, ఏది చేస్తున్నా కూడా నేను ఫస్ట్ అన్నయ్య డెసిషన్ తీసుకుంటాను, మంచో చెడో అన్నీ చెప్తూ ఉంటాను, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నా బాధ్యత, బాధ అనిపిస్తే అన్నయ్యతో చెప్పుకుంటూ ఉంటాను. ఇట్స్ మై ఫ్యామిలీ, నా పెద్ద అన్నయ్య. ప్రతి ఒక్క మనిషికి డెఫినెట్లీ, ఎస్పెషల్లీ ఇలా మనం మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళకి ఒక ఇల్లు, కారు అన్నది ఒక అంటే ఇంకా జీవితంలో ఇవి ఉంటే చాలు అననే ఒక ఫుల్ఫిల్నెస్ ఇచ్చేస్తుంది. అలాంటిది ఇల్లు కొని గృహప్రవేశం అదంతా చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? అమ్మా, అది ఒక పెద్ద అచీవ్మెంట్ మేడం. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు కదా, అందులో ఇల్లు కట్టడం అని అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఎంత బరువు ఉంటుందో. అందులో అన్ని కేటగిరీలో కన్నా ఒక ఆర్టిస్ట్ కేటగిరీకి మీకు తెలుసు, మనం ఎంత కష్టపడితే కానీ ఒక్కొక్క పైసా, ఒక్కొక్క రూపాయి, అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అని కాదు, మనకున్న పనుల కంటే మనకు ఒక 100 రూపాయలు వస్తే అందులో 70 రూపాయలు మన కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి, మేకప్ సామాన్లు కొనుక్కోవాలి, షూస్ ఒక అందంగా కనిపించాలి అంటే అందరి ముందు ఒక షూ ఉండాలి, ఇవన్నీ ఖర్చు పెట్టి మనం ఒక రూపాయి బ్యాంకులోకి వెళ్తుందా అని కూడా తెలియదు. అలాంటి అంటే మిగతా ఉన్న వ్యక్తులకి ఏంటంటే సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం వాళ్ళు ఏంటంటే ఖర్చు తగ్గించుకోగలరు. మన ఆర్టిస్ట్కి వచ్చేసరికి ఖర్చు తగ్గించుకోలేము, ఎందుకంటే ఇది మనకు అవసరం. ఆ టైంలో నేను ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకొని అలాంటిది ఒక ఇల్లు కట్టుకోవడం అంటే నాకు మళ్ళీ ఫస్ట్ డేస్ గుర్తుకొస్తాయి నా లైఫ్లో. అంటే ఒక చిన్న రూమ్లో ఉన్నప్పుడు కృష్ణానగర్లో, ఆ రూమ్లో ఉన్నప్పటి నుంచి కలలు కంటూ ఉంటాం కదా వచ్చినప్పుడు, ఎట్లయినా మనకు ఒక కారు, హైదరాబాద్లో ఒక ఇల్లు, కిక్ మేడం, అది ఒక రకమైన హ్యాపీనెస్ కిక్. ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు అయితే కట్టి అంటే నాకు తెలుసు, నేను మా అమ్మకి తీసుకెళ్ళి డక్కున సర్ప్రైజ్ చేసావు, పెద్ద గ్రేటర్ కమ్యూనిటీలో పెద్ద ఇల్లు అది అంటే హడావిడి చూసి మా అమ్మ అనుకుంది ఎవరో ఇంటికి వచ్చావులే అని. మందేనమ్మా అంటే చెప్పలేదు నేను తనకి. ఇప్పుడు ఇంకొక 10 డేస్ 15 డేస్లో గృహప్రవేశం చేస్తాం అంటే ఎలా చేయాలమ్మా గృహప్రవేశం అని అడిగాను తప్ప, ఎవరిది గృహప్రవేశం అంటే మందే అన్న. మందే ఏంటి అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది తప్ప తను ముందేం చెప్పలేదు, తనకేం చెప్పలేదు. సో దానికన్నా ముందు నాగబాబు సార్కి వీళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళ సజెషన్స్తోనే నేను నాగబాబు సారే చెప్పారు, అరే నువ్వు ఇలా ఇలా కొను, ఇది బా అంటే సార్ మరి ఇంత అవుతుంది నేను కట్టగలనా అంటే, పిచ్చోడా నీకు ఇంకా లైఫ్ ఉంది, గేమ్ ఇప్పుడే ఆడాలి, ఒక వయసులోనే ఆడాలి, ఒక వయసు అయిపోతే మనం ఏం చేయలేం అని చాలా పద్ధతిగా, చాలా ఆర్థికంగా ఆయన చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు నాగబాబు సార్. అదో 10 నిమిషాలు కూర్చుంటే చాలు, జీవితంలో చేతులు పెట్టుకుని ఏదో సాధించడానికి రోడ్డు మీద అలా వెళ్ళిపోవచ్చు, లారీ వచ్చినా కూడా పర్లేదు అనిపిస్తుంది, రెండు చేతులు జేబులు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంతే, సార్తో మాట్లాడి ఏదో సాధించాలని వెళ్ళిపోవచ్చు బయటికి. అంటే ఆయన ఆ సార్ మాట్లాడే ప్రతి మాట ఒక కిక్లో ఉంటుంది, ఒక ఆల్కహాల్ కిక్ ఎలా ఇస్తుందో దానికన్నా ప్రమాదమైన మాటలు ఉంటాయి సార్ దగ్గర, మనల్ని గుచ్చుకుంటాయి, మనల్ని ఆలోచించేలా చేస్తాయి ఆయన చెప్పే ప్రతి మాట. అవును, అందరు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేము అన్న ఒక పాజిటివ్నెస్ మనల్ని నింపుతూ ఉంటారు, ఆయన ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఏ అందరు చేస్తావు, నువ్వు ఎందుకు చేయలేవు, వెళ్ళు చెయ్యి అని అంటూ ఉండే ఓ తండ్రి స్థానంలో ఉండి ఆయన మనల్ని అంటుంటే ఒక రకమైన ఫీలింగ్, ఏ ఎందుకు చేయలేమని బయలుదేరతాం మనమే. సో ఆ టైప్ ఫస్ట్ సజెషన్ సారే ఇచ్చారు, సో ఇల్లు తీసుకున్నాను. ఫినాన్షియల్ వైజ్ అయితే బాగా ఉపయోగపడ్డాయి అనుకోవచ్చు నాగబాబు గారి మాటలు అది ఫినాన్షియల్. నిజం మేడం, ఇప్పుడు మనం ఒక యంగ్ ఏజ్, మనం కష్టపడ్డామో నష్టపడ్డామో తెలియదు, ఒక రూపాయి వచ్చింది, ఈ రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా మనం చిల్లరగా కాకుండా మనం ఒక పద్ధతిలో వెళ్ళాలని చెప్పే దిక్కు మనకు ఒకళ్ళు ఉండాలి. ఈ హైదరాబాద్ అనే ఒక పెద్ద మహానగరంలో 70 రూపాయలు సంపాదిస్తారు, కానీ ఆ రూపాయిని ఎలా వాడాలో తెలిసిన వాడు గొప్పవాడు. మళ్ళీ రేపటి రోజున ఆ రూపాయి లేకపోతే ఎంత బాధపడతారో ఆర్టిస్టులకు తెలుసు. మా అందరినీ అరే కారు కొనుక్కో, ఇది అక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, ఈ రూపాయిని ఇలా బ్యాంకులో పెట్టుకో, జాగ్రత్తగా ఉంటుంది, పాడు చేసుకోవద్దు అని చెప్పే దిక్కు ఒకళ్ళు ఉండాలి కదా. సో మాకు మా అదృష్టం ఏంటంటే నాగబాబు సార్, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన అందరికీ మా పార్టీస్ ఉంటాయి, మా అందరం కూర్చొని మా కోసం మేము మాట్లాడుకునే రోజులు ఉంటాయి. ఏంట్రా చెప్పు, ఇదేంది సార్ ఎందుకు
ఎందుకు తగ్గుతున్నాయి నీ స్కిట్లు బాజయ్, అరే వాడికి ఏమైనా సజెషన్స్ అండి, వాడు రైటర్నే ఉన్నాడు సార్. మరి అలాంటి పెద్ద దిక్కుగా ఉండే నాగబాబు గారే ఉన్నాం, అంటే షో వదిలి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఆయన ఎక్కడున్నా మా గాడ్ ఫాదర్ అండి. ఎనీటైమ్ మేము ఫోన్ చేసి సార్ అంటే చెప్పరా చెప్పు నాన్న అని మాకు ఇది ఉంది మేడం. అండ్ అలానే రోజా గారితో ఎలా ఉంటుంది? నాకు సార్ దగ్గర కొంచెం భయమే కానీ ఆ దగ్గర అసలు అల్లరి పిల్లలు మేడం దగ్గర మా అందరం అమ్మ, నేనైతే అమ్మ అంటాను నేను బేసికల్లీ. ఇట్స్ మై లైక్ నాకు అమ్మలాగా నన్ను బాగా ప్యాంపర్ చేస్తుంది. నన్ను అయితే నన్ను బాగా చూసుకుంటారు. నా అదృష్టం అంత పెద్ద ఆవిడ, అంత పెద్ద ఆ హీరోయిన్తో ఆవిడ ఎంత అనుభవం ఉంటుంది, ఎంత ఇది, ఆమెకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా అటు పాలిటిక్ పరంగా మళ్ళీ సెట్కి రాగానే నవ్వుతూ మమ్మల్ని చూసుకునే విధానం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.